హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిబిఎస్ఈ క్లాస్ త్రీ హిందీ లెసన్ టూ బాజ్ మక్కీ అనే లెసన్ నేర్చుకుందాం షేఖీ బాజ్ మక్కీ అంటే గర్వంగల ఈగ అని అర్థం ఏక్తా జంగల్ అంటే ఒక ఫారెస్ట్ ఉండేది ఉస్ జంగల్ మే ఆ ఫారెస్ట్లో ఏక్ షేర్ ఒక సింహము భోజనం కరికే భోజనం చేసి ఆరాకర్ కర్రహాత విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఇతనే మే అంతలోకే ఏక్ మక్కి ఒక ఈగ ఉడితి ఉడితి ఎగురుతూ ఎగురుతూ వహ ఆపోంచి అక్కడికి వచ్చి చేరింది షేర్నే సింహము దోతిన్ దినోసే రెండు మూడు రోజుల నుండి స్నాన్ నహియా స్నానం చేయలేదు ఇసు అందుకని మక్కి ఈగ షేర్కే एकदम पास शेर के खान के एकदम पास चिविक चाला एक दम पास्क चवी चला दर एकदम पास पास्ट चला दाध्यम बिन 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 करने लगी अंटे जू जू, जू जू अने शब्दों జుమ్ 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 అని శబ్దం చేస్తూ ఉందనమాట షేర్కో సింహానికి బహుత్ ముష్కిల్సే చాలా కష్టంతో చాలా కష్టంగా నీందీ నిద్ర వచ్చింది ఊస్ని పంజావుట అది తన యొక్క తన యొక్క పంజా ఎత్తింది మక్కి ఉడగా ఈగైతే ఎగిరిపోయింది లేకిన్ కానీ ఫిర్సే మళ్ళీ ఖాన్ కే పాస్ సింహం యొక్క చెవి దగ్గర బిన్ బిన్ షురు హోయి బిన్ బిన్ అనే శబ్దం మళ్ళీ మొదలైంది అబ్ ఇప్పుడు షేర్ కో సింహానికి గుస్సాయ కోపం వచ్చింది దహాడా అది గర్జించింది అరే మక్కీ ఓ దూర్ హట్ దూరంగా వెళ్ళిపో వర్ణ లేదంటే తుజే నీ నిన్ను అభిజాన్సే మార్డాలుగా ఇప్పుడే చంపేస్తాను చంపి పడేస్తాను అన్నట్టుగా మక్కీని ఈగైతే ధీరేసే కహా నెమ్మదిగా అన్నది చీచి చిచి రాజా కే మోసే అడవి యొక్క రాజు నోటి నుండి ఏసి భాష ఇటువంటి భాష కహి శోభా అయితే ఎక్కడైనా ఎక్కడైనా శోభనీయంగా ఉంటుందా అంటే మంచిగా ఉంటుందా అని చెప్పేసి వ్యంగ్యంగా తన్నే అన్నదన్నమాట షేర్గా గుస్సా బడగయా సింహం యొక్క కోపం బడగయా అంటే పెరిగింది ఉస్నే కహా అది అన్నది ఏక్తో ముచే సోనే నహీతేతి ఒకటైతే నువ్వు నన్ను పడుకోనివ్వట్లేదు ఊపర్సే పైనుండి మేరే సామ్నే జవాదేతీ హే ఇంకా పైనుండి అంతకు మించి నాకు నువ్వేం చెప్తావు జవాబు కూడా చెప్తున్నావు ఒకటేమో నువ్వు నన్ను పడుకోనివ్వట్లేదు దానికి మించి నన్ను నాకు సమాధానం చెప్తున్నావు చుప్ హోజా సైలెంట్గా ఉండు వర్ణ లేదంటే అభి ఇప్పుడే మక్కీబోలి అది అలాగా అంటుంటేనే సింహం అంటుంటేనే మిబోలి ఈగ అన్నది వర్ణ క్యా లేకుంటే ఏంటి క వర్ణ క్యా కర్లోకి లేదంటే ఏం చేస్తావు మే క్యా తుమ్సే డర్ జావుంగి నేను నీ భయపడతాను అనుకున్నావా మేతో తుమ్సే బీ లడ్ సక్తిహం నేనైతే నీతో కూడా ఫైట్ చేయగలను పోట్లాడగలను హిమ్మత్ హోతో ధైర్యం ఉంటే ఆజావు వచ్చి చూ రా వచ్చాయి షేర్ ఆగ్ బబులా హోట సింహానికి కోపం బాగా వచ్చింది ఆగ్ బబులా హోనా అంటే క్రోధమే ఆనా అనమాట అంటే కోపం రావటం ఇది ఒక ముహావరా ఆగ్ బబులా హోనా అంటే క్రోధ్ మే ఆనా దీన్ని మొహావరా అంటారు ఈ మొహావరాకి అర్థం అదనమాట కోపం బాగా రావటం చాలా కోపం రావటం కోపం వచ్చి లగిసిందనమాట ఉసినే ఖాన్ కే పాస్ పంజామారా అది తన చెవు దగ్గర ఒకసారి పంజా కొట్టింది ఎందుకంటే ఈగ అక్కడ చెవు దగ్గర ఉంది కాబట్టి మక్కీతో ఈగైతే ఉడుగై ఎగిరిపోయింది పర్ కానీ కాన్ జరా చిలుగాయ చెవు మాత్రం కొంచెం ఆ తోలు పైకి లేసిందనమాట ఎందుకంటే సింహం తన పంజాతో చెవి దగ్గర కొట్టడం వల్ల తన చెవ్వే కొంచెం చిలుగయ అంటే తాట పైన ఓడిందనమాట కొంచెం చర్మం మక్కి డర్కర్ ఈగా భయపడి షేర్కి నాక్ పర్ బేటి సింహం యొక్క ముక్కు మీద కూర్చుంది తో ఉస్నే कुछ ఫిర్ పంజమ్మారా కూర్చుంటో అది సింహం మక్కి అంటే ఈగని మరొకసారి పంజాదెబ్బ కొట్టింది మక్కీ ఉడగా ఈగైతే ఎగిరింది అబ్కి బార్ ఈసారి షేర్కి నాకు చిలుగా సింహం యొక్క ముక్కు కొంచెం పైతోళ్ళు లేసిపోయిందన్నమాట తాట ఊడింది మక్కి కవి షేర్కే మాతేపర్ బయటిది అయ్యైతే కొన్నిసార్లు సింహం యొక్క నుదుటి మీద మాత అంటే ఫోర్ హెడ్ అనమాట మాతే పర్ బయటిది ఫోర్ హెడ్ మీద కూర్చుంటుంది నుదుటి మీద కూర్చుంటుంది కవి గాల్పర్ కొన్నిసార్లు బొగ్గ మీద కూర్చుంటుంది తో కవి గర్దన్పర్ లేదంటే ఇంకా కొన్నిసార్లు మేడ మీద కూర్చుంటుంది షేర్ పంజా మార్తా జాత సింహము ఆ యొక్క పంజా విసురుతూ తన యొక్క క్లా అనమాట పంజా అంటే క్లా కదా తన యొక్క పంజా విసురుతూ ఆవర్ మరియు కుద్కో ఘాయల్ కర్తా జాత తనకు తానే కుద్కో అంటే తనకు తానే హిమ్సెల్ఫ్ అనమాట కుద్కో ఘాయల్ కర్తా జాత తను తాను గాయపరుచుకుంటూ పోయింది మక్కీతో ఈగైతే ఫట్ శివుడి జాతి వెంట చిటిక్కుమని ఎగిరిపోతుంది అంతమే చివరిలో షేర్ ఊబ్గయ అంతలో చివరికి సింహానికి బోర్ కొట్టింది ఊబ్గయ అంటే బోర్ కొట్టింది అనమాట తగ్గాయ అలసిపోయింది ఓబోలా అది అన్నది మక్కీ బెహన్ ఓ మక్కీ సోదరి చెల్లి అబ్ ముజే చూడో ఇప్పుడు నన్ను వదిలిపెట్టిక మే నేను హారా నేను ఓడిపోయాను ఆర్ తుమ్ జీతి మీరు గెలిచారు బస్ చాలు అంతే మక్కీ ఈగ గమండ్ మే చూరు హోకర్ గమండ్ గమండ్మే చూరు అంటే గర్వంతో నిండిపోయి గర్వంతో నిండిపోయి గమండమే చూరు హోకర్ అంటే గర్వం గర్వంలో అంటే అహంకారంతో నిండిపోయి ఉడితి ఉడితి ఆగేబడి ఎగురుతూ ఎగురుతూ ముందుకి కదిలింది సామ్నే ఏక్ హాతీమిల ముందు ఒక ఏనుగు కలిసిందనమాట మక్కీనే కహ మక్కీ అంది అరే హాతి అరే వే ఏనుగు ముజే ప్రమాణం కరో ప్రణామం కరో నాకు ప్రణామం చెయ్యి నాకు నమస్కరించు మేనే జంగల్కే రాజా నేను అడవి యొక్క రాజైన హరాయా హారాయ నేను సింహాన్ని ఓడించాను ఇస్యే అందుకని జంగల్ మే అడవిలో అబ్ మేరా రాజ్ చెల్లెగా ఇప్పుడు నా రాజ్యమే చెల్లుతుంది నడుస్తుంది హాతీనే సోచా ఏనుగు అనుకుంది ఈ స్ పాగల్ మక్కిసే ఈ యొక్క పిచ్చి ఈగతో బహస్ కర్నేమే వాదన పెట్టుకోవటం వల్ల సమయ సమయాన్ని కోన్ బర్బాత్కరే ఎవరు వృధా చేసుకుంటారు ఎవరు వేస్ట్ చేసుకుంటారు అనుకుందనమాట అనుకొని హాతీనే ఏనుగు సూండ్ ఊపర్ ఉటాకర్ తొండాన్ని పైకి లేపి అండ్ సూండ్ మీన్స్ ట్రంక్ అనమాట ఉటాకర్ పైకి లేపి మక్కీకు ప్రణామంకి ఈగకు ప్రణామం చేసింది అవు ఆగే బడయ్య మరియు ముందుకు కదిలింది సానెసే జో సామ్సే ఆరహి లోమిడీనే ఎదురుగా వస్తున్న లోమ్డీనే లోమిడి అంటే ఫాక్స్ ఫాక్స్ ఎస్ అబ్ ఇదంతా చూసింది లోముడి ఫాక్స్ మంద్ మంద్ ముస్కురానే లగి లోపల నవ్వుకుంటూ నవ్వుకోవడం మొదలుపెట్టింది ఇతనేమే అంతలోకి మక్కీని ఈగైతే లోముడి సే ఆ యొక్క ఫాక్స్తో అన్నది అరే ఓ లోముడి ఓ ఈ నక్క चल मुझे प्रणाम कर मुझे ना नाकू नमस्कार मैंने मेने जंगल के राजा शेर अड़ी याज सिंहा मरी विशालकाय हाथी को भारी कायुना अंत देह कल हाथीको यूड हाथी को, ये कोड़ा, को भी कोड़ा हरा दिया है ఓడించేశాను లోముడీని నక్కైతే ఉసే ప్రణామక్య ప్రణామం చేసింది ఫిర్ ధీరేసే బోలి తర్వాత నెమ్మదిగా ఉంది ధన్య హో మక్కీరాణి ఈగ రాణి గారు ధన్యహో మీరు మీరు మంచిగా ఉండాలి మక్కీరాణి ధన్యహో మీరు బాగుండాలి ధన్య హే ఆప్క జీవన్ మీ జీవితం కూడా మంచిగా ఉండాలి ఆరు ధన్య హే ఆప్కే మాతాపిత మీ యొక్క తల్లిదండ్రులకు కూడా మంచిగా ఉండాలి బాగుండాలి లేకిన్ కానీ మక్కిరాని కానీ మక్కిరాని ఊదర్ అక్కడ వాహల్ మక్కడి ఆ మక్ మక్డి అంటే ఎవరు మక్డి మీన్స్ స్పైడర్ ఆ స్పైడరు దిఖాయి దేరహీ అయినా కనిపిస్తుంది కదా వాహ్ అది ఆప్కో మీ మిమ్మల్ని గాలిదే రహితి తిడుతూ ఉంది గాలి అంటే తిట్టడం అనమాట గాలియా అంటే తిట్లు గాలిదే రహితి ఉస్కి జరా కబర్లోనా ఉస్కి జరా కబర్లోనా ఉస్కి జ్వరా కబర్లోనంటే దాని సంగతి ఏంటో చూడు అని అంటారు కదా తెలుగులో సంగతి ఏంటో చూడు అంటే తెలుగులో వీళ్ళు ఏమంటారు యాక్చువల్గా వీటిని తెలుగులో జాతీయము అని పిలుస్తారు తెలుగు భాషలో అయితే జాతీయము అంటారు సంగతి చూడటం సంగతి అంటే ఏంటి న్యూస్ అనమాట న్యూస్ చూడటం అంటే ఒక వ్యక్తి యొక్క సంగతి చూడటం అంటే ఏంటి ఉస్కి జర కబర్లేనా కబర్లోనా అతని దాని అతని సంగతి కొంచెం చూడు అని అంటే దాని అర్థం ఏంటంటే అతని పని పట్టు అని అంటే అతని పని పట్టం అంటే అతనికి పనిష్ చెయ్యి అతన్ని కొట్టు లేకపోతే అతనికి చేయాల్సింది ఏదైనా ఉంటే చెయ్యి అంటే అతని పనిష్ చెయ్యి అతని కొట్టు అతను నన్ను ఏడిపిస్తున్నాడు అతని సంగతి చూడు అని చెప్పేసి అన్నారు అంటే దాని అర్థం ఏంటి అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నువ్వు వెళ్ళి అతన్ని శిక్షించు పనిష్ చెయ్యి అని చెప్పేసి అనమాట సో ఇది హిందీలో ఏమంటారంటే జరా హిందీలో ఉంటారు కబర్లేనా కబర్లేనా అంటారు అనమాట కబర్ లేనా అంటే ఏంటి దాని అర్థం ఏంటి సజాదేనా సజాదేనా అంటే టు పనిష్ టు పనిష్ అనమాట శిక్షించటం ఓకే యా లేదంటే కిసీకే విరుద్ధ కార్యవాయి కరణ అంటే ఎవరికైనా ఎవరి 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 మీదనైనా మనం కార్యవాహి కరణ కార్యవాహీకరణ అంటే యాక్షన్ తీసుకోవడం అనమాట ఇది కూడా పనిష్ చేయడం లాంటిది సో ఉస్కి జరా కబర్లేలోన అంటే దాని సంగతి చూడు అంటే దాని పనిపట్టు అసలు అది అని చెప్పేసి అంటుంది ఎందుకన్నది ఈ మాట ఎందుకన్నది నేను తిడుతుంది కాబట్టి దాని సంగతి చూడు నేను తిడుతుంది కాబట్టి దాని సంగతి చూడు ఊసుకి కవర్లో కబర్లో అంటే ఇది ఇదన్నమాట అంటే దాని పని పట్టు అంటే యస్ సునకర్ అది విని మక్కి గుస్సేసే లాల్ హోటి గుస్సేసే లాల్ హోటి మక్కి ఈగ గుస్సేసే కోపంతో ఎర్రగా అయిపోయింది లాల్ హోటి అంటే ఎందుకు మనం కోపం వస్తే మన శరీరంలోని ఆ యొక్క మన వర్ణం ఏమవుతుందంటే రెడ్ కలర్లోకి రంగు ఏమవుతుంది రెడ్ కలర్లోకి మారిపోతుందనమాట కోపం బాగా వస్తే మక్కీబోలి ఈగన్నది ఉస్ తో ఆ యొక్క స్పైడర్ సంగతి అయితే స్పైడర్నైతే మే చుట్టుకి బజేస్తే నేను చిటికీ వేస్తూ చుట్కీ భజానా అంటే చిట్కి వేయటాన్ని చుట్కీ భజానా అని ఉంటారు అనమాట చిట్కి వేస్తే అంటే అప్న థంబ్ అవర్కినా కే దూసరా ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ ఆర్ ఏ మిడిల్ ఫింగర్ అయినా మిడిల్ ఫింగర్కో ఎ టచ్ కర్కే హమ్ ఆవాజ్ కుటాతా అంటే రెండింటిని మిడిల్ ఫింగర్ని మరియు థమ్ ఫింగర్ని మనం రెండింటిని టచ్ చేసి ఇలాగా మీ మమ్మీ డాడీని ఎవరినైనా అడగండి వాళ్ళు చూపిస్తారు దాన్ని చుట్కీ బజానా అంటారనమాట చుట్కీ బజాతే కథం కర్స్ దేత అంటే చిటికలో కథం చేసేస్తాను నేను దాన్ని చిటికలో అయిపోకుండా చంపేస్తాను దాన్ని అని చెప్పేసి దాన్ని పని పడతాను అని చెప్పి చెప్తున్నాను అనమాట యా కర్తే హుయే అలాగ చేస్తూనే మక్కి ఈగా మకడికి తరఫ్ జపటి మక్డికే జాలమే ఫస్గాయి మక్డికి తరఫు జపటి అంటే ఆ యొక్క స్పైడర్ వైపు ఎగిరింది ఆర్ మడికే జాలమే ఫస్గాయి మరియు ఆ యొక్క స్పైడర్ యొక్క నెట్లో వెబ్ ఉంటుంది కదా స్పైడర్ యొక్క నెట్ని ఏమంటారు వెబ్ అంటారు జాలే అంటే వెబ్ అనమాట జాలమే ఫస్గాయి ఫస్గాయి అంటే ఇరుక్కుపోవటం అనమాట ఇరుక్కుపోయింది మక్కి ఈగ జాలేసే ఆ యొక్క వెబ్ నుంచి ఆ యొక్క స్పైడర్ యొక్క ఆ యొక్క ఏమంటారు చాల సాలెగూడు అంటారు కదా సాలె పురుగు అంటారు స్పైడర్ అంటే ఏంటి సాలెపురుగు మక్కడి చూట్నేకి అంటే తప్పించుకోవడానికి జో జ్యో కోషిష్ కరితీగా ఎంతెంత ప్రయత్నం చేసిందో థ్యూమ్ థ్యూమ్ ఆర్ బి అదిక్ ఫీగా అంతంత ఎక్కువగా ఇరుక్కుపోయింది ఇంకా అంతమే చివరిలో ఒక తగ్గాయి అది అలసిపోయింది హార్ గై ఓడిపోయింది యహదేకర్ ఇది చూసి లోముడి ఓకే ఆ యొక్క నక్క మంది మందు ముస్కురాతి మనసులో నవ్వుకుంటూ ముస్కురాతీ హుయ్ నవ్వుకుంటూ వాహాసే అక్కడి నుండి చల్తీ బని వెళ్ళడం జరిగింది చేసింది ఈ యొక్క రైటర్ యొక్క పేరేంటి యోగేష్ జోషి యోగేష్ జోషి అనే రైటర్ రాశారు మరి పిల్లలు ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటమ్మా ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే మనం మనకన్నా గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు గొప్ప వాళ్ళని తెలిసినప్పటికీ మనకన్నా అన్నీ తెలుసు అని తెలిసినప్పటికీ లేదా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కూడా కొన్నిసార్లు మనం గర్వంగా ఉంటాం అలా గర్వంగా ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంత కోపం వచ్చినా వాళ్ళు పెద్దరికాన్ని బట్టి మనల్ని ఏమీ అనకుండా సరే నేను ఓడిపోయానులే అని చెప్పేసి వెళ్ళిపోతారు కొంతమంది అయితే పెద్దవాళ్ళు అసలు ఏమీ ఇతనితో మనకెందుకులే ఇతను ఒక పిచ్చివాడు ఇలాగే మాట్లాడతాడు అని చెప్పేసి అసలు మనని కన్సిడర్ చేయకుండా టైం వేస్ట్ అని చెప్పేసుకొని వదిలేస్తారు కానీ కొంతమంది కన్నింగ్ వాళ్ళు ఉంటారు ఇలాగ ఈ లోముడి లెక్క ఫాక్స్ లెక్క వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని తప్పుదోవ పట్టిస్తారనమాట ఎలాగా అవునవును నువ్వు నిజంగానే అందరినీ ఓడించావు నువ్వు నిజంగానే చాలా గొప్పదానివి గొప్పవాడివి అని చెప్పేసి మన్ని మన ముందు ఫాల్స్గా మళ్ళీ ప్రైజ్ చేస్తారనమాట మనని పొగుడుతూ ఉంటారనమాట అలా పొగొట్టం వల్ల మనం ఏమనుకుంటాం నిజంగానే అతను మనం పొగుడుతున్నాడేమో అనుకుంటాం కానీ అలాంటి వాళ్ళు కొంతమంది కన్నింగ్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మనని ఈ ఫాక్స్ ఎలాగా మక్కీని స్పైడర్ వెబ్లోకి ఇరుక్కునేలా చేసిందో అలాగే మనం కూడా ఎప్పుడైతే ఈ ఫాక్స్ లాంటి వాళ్ళ కన్నింగ్ లాంటి వాళ్ళ మాటలు వింటామో అప్పుడు మనం కూడా ఆ యొక్క ప్రమాదంలో ఇరుక్కుపోతాం అయితే మరి ఎప్పుడు మనం ప్రమాదంలో ఇరుక్కిపోతాం ఎప్పుడు ఇరుక్కుపోయింది ప్రమాదంలో తను తనంతటి తాను చాలా గర్వంగా ఎవరిని లెక్క చేయకుండా ఉన్నప్పుడు ఇది జరిగింది అదే తనేంటో తను తెలుసుకుని చాలా జాగ్రత్తగా ఉంటే గర్వం లేకుండా ఉంటే తనకంతా అర్థమయ్యేది ఆ నక్క ఏం చెప్తుందో అర్థమయ్యేది మనం చక్కగా ఆలోచించేది అవును కదా నేను వెళ్ళి ఆ యొక్క సాలగూడిలో సాలె సాలిపురుగు వైపు వెళ్ళిపోయాను అనుకోండి ఆ యొక్క స్పైడర్ మక్డీకి జాలమే ఉంది అంటే నేను ఆ యొక్క సాలపురుగు గూడ్లో ఇరుక్కుపోతాను కాబట్టి ఆ సాలి పురుగు వచ్చి నన్ను తినేస్తుంది అని ఈగ ఆలోచించేది కానీ అది ఏమైపోయింది గమండి మే చూరు హో హోగయి అంటే అహంకారంతో నిండిపోయింది గర్వంతో నిండిపోయింది నేనే గొప్ప అనే చెప్పేసి కాబట్టి అది ఆలోచించలేకపోయింది కాబట్టి మనం కూడా ఎప్పుడూ అహంకారంతో గర్వంతో నిండిపోకూడదు కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది ఎలాగా మనకి బాగా మార్కులు వచ్చి టీచర్ మనని పొగిడినప్పుడు ఏమవుతుంది అంటే మనం చాలా అబ్బా నేనే ఇక గొప్పవాడిని క్లాస్లో నేనే ఫస్ట్ ఇంకా నాకన్నా ఎవరు గొప్పవాళ్ళు కాదు అని చెప్పేసి అనుకుని మనం గర్వంతో నిండిపోతాం ఓకే గర్వంతో గమనమే చు చూరు ఓ హేతో తో అలా అవటం వల్ల ఏమవుతుంది మనం నెక్స్ట్ టైంకు ఎగ్జామ్లో అదే మైండ్ సెట్తో ఉంటాం అదే ఆలోచనతో ఉండి మనం సరిగా ఎగ్జామ్లో రాసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయక ఓకే చాలాసార్లు మన ఎగ్జామ్లో మిస్టేక్స్ చేస్తాము నాకు కూడా కొన్నిసార్లు అలాగా జరిగింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మనం పొగిడినప్పుడైనా లేకపోతే మనని మనకు మంచి మార్కులు వచ్చినా మనం అహంకారంతో ప్రైడ్తో నిండిపోకూడదు అలా నిండిపోయినప్పుడు మాకి మనం సరిగా స్థిమితంగా చక్కగా ఆలోచించలేము చక్కగా ఆలోచించినప్పుడు ఆలోచించినప్పుడు ఏమైంది మనం ప్రమాదంలో ఇరుక్కుపోతాం నష్టపోతాం కాబట్టి అలాగా ఉండకూడదు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క నోట్స్ చూద్దాం ఓకేనా సో ఫస్ట్ కేసీ లగి కహానీ స్టోరీ ఎలా అనిపించింది ప్రశ్న కక్షామే సాత్యం కేత్ బాత్చిత్ కరో ఈ ప్రశ్న అనమాట ఇక్కడ ప్రశ్న ఏంటి కక్షామే తరగతిలో సాత్యం కే సాత్ ఫ్రెండ్స్తో పాటు బాత్చిత్ కరో మాట్లాడు తుమే కహాని మే కౌన్ సబ్సే అచ్చలాగా ఆర్ క్యోమ్ నీకు స్టోరీలో అందరికన్నా ఎవరు బాగా అనిపించారు ఎందుకు ఉత్తర్ దీనికి జవాబు అండి ఆమె కహానీ में सबसे अच्छी लोमड़ी లగి నాకు స్టోరీలో అన్నిటికన్నా బాగా నక్క అనిపించింది క్యూకి ఎందుకంటే ఉస్నే బడి చిత్రాయిసే కామ్లియా నాకు ఈ యొక్క స్టోరీలో ఏంటి లోముడి అంటే నక్క అన్నిటికన్నా బాగా నచ్చింది ఉస్నే బడి హోషియారిసే అది చాలా తెలివిగా మక్కీకో మక్కడికి జాలమే ఫసాకర్ మిని అంటే ఈగని మక్డికి జాలేమే ఫసాకర్ అంటే స్పైడర్ యొక్క వెబ్లో ఇరికించి ఉస్కే వ్యర్ వ్యర్థకే గమండ్ కో చూరు చూరు కర్దియా తన యొక్క అనవసరమైన అహంకారాన్ని పనికిరాని అహంకారాన్ని గర్వాన్ని నాశనం చేసేసింది పిండి పిండి చేసేసింది చూరు చూరు కర్దియా ఇలా రాసే రాసేయచ్చు లేదంటే నాకు ఎవరు నచ్చారు అంటే ఇదైతే యొక్క ఇక్కడ ఎవరో ఈ సొల్యూషన్స్ రాసిన వాళ్ళు చెప్పింది అయితే నాకేం నచ్చింది అంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా హాతీ నా బాగా నచ్చింది అనమాట అయితే ఇక్కడ నాకైతే హాతీ చాలా చక్కగా అనిపించింది ఎందుకంటే ముజతో హాతీ సబ్సే అచ్చి లగి క్యూకి ఒక అప్పుడు సమయం పాగల్ మక్కీకి వజసే బర్బాద్ నీ కియా ఎందుకంటే తన యొక్క సమయాన్ని అప్పించి ఈగ ద్వారా ఈగ కారణంగా వజాస్తే అంటే ఈ ఈగ కారణంగా అది వేస్ట్ చేసుకోలేదు కాబట్టి ఇది తెలివిగా అనిపించింది అనమాట సో అంటే దాన్ని సింపుల్గా దాన్ని అవాయిడ్ చేసిందనమాట తెలివిగా సో నెక్స్ట్ క్వశ్చన్ మక్కీ మక్కడికే జాలెమే గైతి ఫిర్ క్యా హువా హాని ఆగే బడావు ఈగ స్పైడర్ యొక్క ఆ యొక్క జాలేమే ఆ యొక్క సాలగూడులో ఇరుక్కుపోయింది తర్వాత ఏం జరిగి ఉంటుంది ముందు కొనసాగించండి ఉత్తర్ మక్కి జాలేసే నికల్నకి కోషిష్ కరితీరీ ఆ యొక్క ఈగ సాలగూడులో నుంచి వెబ్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండింది లేకన్ వహ కామ్యాబ్ నహి నా హోసకి కానీ అది సక్సెస్ అవ్వలేకపోయింది అంతమే వహ అది చివరికి ఇతని తగ్గైకి ఎంత అలసిపోయిందంటే మక్డీకే సామాన్ అప్ని హార్మాన్లీ ఆ యొక్క స్పైడర్ దగ్గర తన యొక్క ఓటమి అంగీకరించింది దేరికే బాద్ వాహమారుగాయి కొద్దిసేపటి తర్వాత అది చనిపోయింది కా నామ్ ఈ యొక్క స్టోరీ యొక్క పేరు అగర్ కహానీకా నామ్ మక్కీ కో ध्यान में ना रखकर लोमड़ी और शेर को ध्यान में रखकर लिखा जाता तो उसके क्या क्या नाम हो सकते हैं ओके okay? स्टोरी दृष्टि पे फाक्स मर सिंहा दृष्टि पेको रासुटे कहानी की, कहान की पटवच्छ అంటే ఈ యొక్క స్టోరీలో ఉన్న లోముడి మరియు షేర్కి ఏమేమి పేరు పెట్టవచ్చు ఉత్తర్ లోముడి అంటే తెలివైన చతురత కలిగిన నక్క లోముడినే సిఖాయ మక్కీకో సబక్ అంటే ఈగుకు గుణపాఠం చెప్పిన ఏంటి లోముడి నక్క लोमड़ी ने किया मक्की का गमंड चूर चूर ईग अहंकारा अणचिवेस नक् मक्की और शेर ईग मरी सिंह हरा शेर मक्की से ईग तो ईग तो ओडिपोन सिंह अब तुम कहानी के लिए एक और नया शीर्षक सोचो नींपून कहानी की ये स्टोरी की इंको शीर्षक आलोचं या शीर्षक कहानी के किसी पात्र पर नहीं होना चाहिए सर इ कथ या टाइटल ఎంచుకోండి కహానికి కిసీటనకి బారమే శీర్షకే అంటే ఈ స్టోరీలో ఏదైనా ఒక ఘటనకు సంబంధించిన దాన్ని బట్టి టైటిల్ వస్తుంది సో ఇదేం చెప్పవచ్చు ఏ గమండి కీ హార్ ఒక గర్విష్టి యొక్క ఓటమి గమండ్ ముస్కిల్ ఏం అంటే గర్విష్ఠుల యొక్క కష్టాలు పెరుగుతాయి షేర్ కి జగ తుమ్ आइन मक्की ने जब शेर को जगाया तो वह आग बबुल हो गया एपड़ सिंहा लेपो दा कोपूं चला तुम्हें जब कोई गहरी से जगाता है तो, निने लेपते तुम क्या करते हो नवे उत्तर गुस्सा तो मैं भी होता हूँ नीन गुड़ को लेकिन खाने कुछ करता नहीं हूँ ये भी चयन मक्खी उड़ाते उड़ाते शेर ऊब गया था यह नगरे एगरे सिंह बोर सिंह की बोर् तुम क्या कर्ते कर्ते बोर का फील हो मैं अपनी छोटी बहन को मनाते मनाते निन्ना चिन्ना चल वारी वारिस्तु, वारिस्तु ఊబ్జాతా హోర్గా ఫీల్ అవుతాను మాన్లో తుమ్ షేర్ హో నువ్వు సింహో అని అనుకో మక్కిని తుమ్హారే సాత్ జో కూచు బీ కియా ఒక లోడీకో బతావు నీకు నీతో ఏది చేసిందో అది నువ్వు నాక్కతో చెప్పు నువ్వు ఇప్పుడు సింహానివ్వనమాట మక్కి నీతో ఏం చేసిందో అది నువ్వు ఎవరితో చెప్పాలి नक तो चुपाली लोमड़ी बहन वो फॉक्स बहन चली मैं बहुत दुखी हूँ ने चला बाधपड़ना एक छोटी सी मक्की से हार कर हारकर नैन ओडिया मुझे जैसे जंगल के राजा मुझ जैसे जंगल के राजा के साथ उसने इतना बड़ा दुस्साहस किया नालांटी గొప్ప అడవికి రాజైన వానితో అది ఇంత గొప్ప దుస్సాహం చేసింది దేఖనే మీ ఇతని చోటీ హే చూడటానికి అంత చిన్నగా ఉంది కింద ముసే లడ్నేకో తయారు హోగి నాతో ఫైట్ చేయడానికి కూడా సిద్ధమైంది మేరే గుస్సక్క ఉస్ఫర్ కోయి అసరనయి పడ నాను కోపట్టం దాని మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు ఒక మేరే కాన్ పర్తో అది కొన్నిసార్లు నా చెవుల మీద కవి మీరు నాకు పర జా జారహితి కొన్నిసార్లు నా ముక్కుమే కూర్చుండిపోయింది జబ్ మేము ఊసే పంజాసే మారిన జాత నేను ఎప్పుడైతే దాన్ని పంజాతో కొట్టాలనుకుంటున్నానో ఒక ఊడి జాతి అది ఎగిరిపోతుంది మేనే ఉసికి ఇన్ హర్కత నేను దాని యొక్క ఇలాంటి తిక్క పనుల వలన పరేషాన్ హోకర్ హార్మాన్లీ బాగా విచ ఇబ్బంది పడి ఓటమి ఒప్పుకున్నాను భగవాన్ని చాహాతో దేవుడు కోరుకుంటే ఉసుక ఘమండ అవశ్య చూరు చూరు హోక తన యొక్క గర్వం ఎంతో ఖచ్చితంగా పోతుంది షేర్తో భోజనం కరికే ఆరామకర్రాత सिंह अत भोजन चेस विश्रांति तुम खाना काकर क्या करते हो होता होना ते अक्सर लेट जाता जनरल साधारण पड़को कभी कभी टीवी देखता देता कोई टीवी चूस्त शेर ने भोजन में क्या क्या शेर का भोजन में क्या क्या होगा सिंह ओक भोजन एमेम उड़ो तुम क्या क्या खाते हो नवेमे तिंटा హీరణ్ కా కచ్చా మాంస్ అంటే లేడీ యొక్క పచ్చి మాంసము నువ్వైతే దాల్ పప్పు చావల్ అన్నం రోటీ ఓకే రోటీ సబ్జీ కూర కడి ఓకే కడి తింటాము రాజ్మా తింటాము చోలే బటూరే ఆది ఓకే చోలే బటూరే ఆది కిస్నే క్యాకా ఎవరు ఏమన్నారు नीचे कहानी से जुड़ी तस्वीरें दी गई हैं, किंतु स्टोरी के संबंधित ना बमले उसमें कुछ न कुछ बोला जा रहा है, अभी इधर दो चपालन कुंडने और लिखो कौन क्या बोला बोल रहा है, यावर इंजेक्टर तो नारायणु आलोचन छपु उत्तर इकड़े अपन तो दी 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 स्टोरी జంగల్ కే రాజాకే మూసే ఏసీ భాష శోభా నహితేతి అక్కడ ఈగ అంటుంది అనమాట ఇక్కడ ఈగ అంటుంది కదా జంగల్ కే జంగల్కే కే రాజాకే మూసే ఏసభ భాష శోభా నహితేతి అడవి యొక్క రాజు నోటి నుండి ఇలాంటి మాటలు శోభనీయం కాదు ఇక్కడ సింహం అంటుంది మక్కీ బెహన్ మక్కీ బెహన్ గారు సోదరి అబ్ తుమ్ ముజే చూడో ఇక నువ్వు నన్ను వదిలిపెట్టు మే మే హారా తుమ్ జీతి నేను ఓడిపోయాను నువ్వు గెలిచావు ఇక్కడ హాతీ ఏముంటుంది అరే హాతీ సారీ ఇక్కడ ఈగ ఉంటుంది అరే హాతీ ముజే ప్రణాంకారు అరే వెనుగు నువ్వు నాకు నమస్కారం జయి మేనే జంగల్ జంగల్కే రాజాకు హరాయా నేను జంగల్ యొక్క రాజుని ఓడించాను ఇక్కడ లోమిడితో అంటుంది ఇక లోమిడి రాణి నక్క రాణి రాని లక్తాహితం ముస్తే డర్గాయి నా నన్ను చూసి నువ్వు భయపడిపోయావు ఇక్కడ నక్క అంటుంది మక్కీ రాణి మక్కీ రాణి ఊదర్ మక్డీ ఆప్కో గాలి దేరహితి అక్కడ ఆ యొక్క స్పైడర్ నీకు తిట్లు తిడుతుంది జరావస్కి కబర్లేనా దాని సంగతి చూడు కోన్ క్యా ఎవరేంటి కహానీకే ఇసాబ్సే బతావు స్టోరీని అనుసరించి చెప్పు గమండి అంటే ఎవరు మక్కి గమండి ఎవరున్నారు ఉన్నారు గవంగా మక్కీ ఉన్నారు చతుర్ చతురు ఎవరున్నారు లోముడి ఉన్నారు కాబట్టి చతురు చతురత కలిగి ఉన్నారంటే చతురత కలిగి అంటే దాని అర్థం ఏంటి తెలివిగా ఏం చేయాలి తెలివిగా వ్యవహరించడానికి చతురత అంటారనమాట సమజ్దార్ ఇది కూడా తెలివి గల చేసే పని ఇవి రెండు ఇంచుమించుగా చేంటాయి కానీ ఇక్కడ సమజ్దార్ ఏనుగు చేసిన పని ఏమో సమజ్దార్ తెలివి గల పని ఇదేమో చతురత కలిగిన పని డర్పోక్ డర్పోక్ అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు పిరికివాడు అనమాట అంటే పిరికివాడు ఎవరు మరి డర్పోక్ అంటే షేర్ సబ్సే చతుర్ అన్నిటికన్నా చతుర లోముడి ఆలసి అంటే నెగ్లిజెంట్ హాతి ఇక్కడ ఎవరున్నారు నెక్స్ట్ చుట్కీ బజాతే చుట్కీ బజానేక మత క్యా అవుతా చిటికి వేయటం అంటే అర్థమేంటి బహు జల్దీ కరలేనా చాలా త్వరగా చెయ్యి అని దాని అర్థం తుమ్ కోన్ కోన్సే కాం చుట్కీ బజాతే కరలేతే బతావు నువ్వు చిటికీ వేస్తూ ఏ పనులు చేయగలుగుతావు అంటే త్వర త్వరగా ఏ ఏ పనులు చేయగలుగుతావు నహాకర్ తయారు హోనే తద దూధ్ పీనే కదా స్నానం చేసి తయారవడం ఇంకా పాలు తగ్గే పని అయితే త్వరగా చేయడం అప్ తుమ్ అప్ని ఏక్ టోలీ బనావు టోలీ బనావు అంటే చిన్న గ్రూప్ తయారవ్వండి గ్రూప్గా తయారవ్వండి తుమ్మె సే ఏక్ లీడర్ బనావుగా మీలో నుండి ఒక అతను లీడర్గా ఉంటాడు బాకీ బచ్చుకో కర్ణేకే కామ్ దేగా మిగతా వాళ్ళకి చేయటానికి అతను పనిస్తాడు జిస్సే షుట్కీ బజాతే హీ అది చిటికలో వెంటనే చేయాలి మరిది జస్ బహార్సే పాంచ్ పత్యం లావో బయట నుంచి ఐదు ఆకులు తీసుకురావాలి అలాంటిది అనమాట ఆర్ మరియు ఉనికి నామ్ బతావో యా షేఖీబాజ్ మక్కీ కే పాత్రోంకే నాం బతావో లేదా షేఖీబాజ్ మక్కీ యొక్క మక్కీ స్టోరీ యొక్క పాత్రల పేరు చెప్పాలి ఇక్కడ పాత్ర అంటే ఏంటి ఏమేమి ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నమాట పాత్రలు షేర్ ఉన్నది మక్కీ ఉన్నది ఎలిఫెంట్ ఉంది అండ్ లోముడి ఉంది జోసఫ్సే జల్ది కర్లే ఒక లీడర్ బాయి ఎవరైతే త్వరగా చేస్తారో వాళ్ళు లీడర్గా ఉండాలి ఉత్తర్ దీనికి మీరు త్వరగా సొంతంగా చేయండి రాస్తా డూండో దీని యొక్క మార్గాన్ని కనిపెట్టు మకడి उस रास्ते से जाना चाहती है एक मकड़ी स्पाइडर यह दार वालु जिस पर चलकर सबसे ज़्यादा जाले मिले दिन तो नो, दाखी एक्व स्पाइडर नेट उ वेब उठी अंदर जाने के लिए वन टू थ्री फोर और पाँच में से कौन सा रास्ता होगा स्टार नंबर फोर। भाषा की बात। इन वाक्यों को अपने डंग से लिखकर बताओ। मी मी एक कपात्ते तलो चप्पी रायाली बीटनी। शेर आग बबला ओटा। शेर आग बबला ओटा अंटे शेर उसकी शेर क्रोधित हो गया। ओके दिन आंसर एंड शेर क्रोधित हो गया। उसकी जरा खबर लेना जरा उसके पास जाओ के दु उसका उसको सबक सिखाओ, सिखाओं दापाटें चप्पो पास जाओ उसका तो उसका काम देखो इलाकोड़ा उस मकड़ी को तो मैं चुटकी बजाते ही खत्म कर देती हूँ दाने नीट चंपेस्ता मकड़ी ने उस मकड़ी को तो मैं भर में जान से मार डालूंगी चुटकी बजाते मीन्स क्षण बर में ओके क्षणों को जंगल के राजा के यह से ऐसी भाषा कहीं शोभा देती है जंगल का राजा ऐसी बात नहीं कहता अंटे इलास्तारा इलाग शोभन अटे इला మాట్లాడరు అని దాని అర్థం ఉడితే మండార్ మండ్రాతే ఎగురుతూ తేలియాడుతూ ఇన్కే పాస్ తుమ్ అక్సర్ కిన్ కిన్ కో ఉడితే మండ్రాతె దేక్తే ఎగురుతూ తెలియాడుతూ నువ్వు జనరల్గా ఏమేంటిని చూస్తావు వీటి దగ్గరలో అంటే ఉత్తర్ జల్తే బల్బ్కే ఆస్పాస్ ఏం చూస్తావు వెలుగుతున్న బల్బు దగ్గర కీడే పురుగులను చూస్తావు కేతుమ్మే పంటల్లో ఏం చూస్తావు కీడే ఇకట్టే పానీకే ఊపర్ నిల్వ ఉన్న నీటి మీద మచ్చర్ ఓకే మచ్చర్ మీన్స్ మస్కిటోస్ ఫూలోంపర్ మధుమక్కి హనీ బీస్ कचरे के डेर पर से चत मच्छर हलवाई की मिठाइयों पर ओके हलवाई की मिठाइयों पर मिठाई इनके इंके जलते बल्ब के आसपास कीड़े చిప్కలి చిప్కలి కూడా ఉంటుంది కదా బల్బు దగ్గర కేతోమ్మె కీడే టిడ్డే టిడ్డే అంటే టిడ్డే అంటే గ్రాసపర్ ఓకే ఫూలంపర్ మధుమక్కి తిత్లి హనీ బీ బటర్ఫ్లై కచరకే డేర్పర్ మచ్చర్ మక్కి హల్వాయికి మిఠాయింపర్ మక్కి మధుమక్కి ఈగలు ఏక హనిబిస్ ఈవెన్యూ స్థానమట कोन హ షకి షకిబాజ్ ఎవరు షకిబాజ్ అంటేస్లు కయా తుమ్ కసిసే షకిబాజ్ కో జానతే హో ను ఎవర్ నేనా షకిబాజ్ నీకు తెలుసా कोन హ వా హాత్ నేవర్ వా kis चीज के बारे में शेकी पदार्थ है ये विषयन गुरुंचे इतना तो गर्व पड़ता ఉంటాడు मैं एक शेखीबाज को जानता हूँ ने शेखीबाज ग वह मेरे मोहल्ले में रहता है अतन महा वीधि उठा उसका नाम सुमित है अतन पेर सुमित, सुमित। वह पढ़ने में बहुत तेज है अतु चदाँ चला मुझे मुंट अतः मरिय हर समय अपनी तेजी के बारे में शेखी पदार्था रहता है ప్రతిసారి అతని యొక్క అతని ఫాస్ట్నెస్ చాలా త్వరగా చదవటం ఏం చేస్తాడు కాబట్టి దాన్ని బట్టి అతను చాలా గర్వంగా ఉంటా ఉంటాడు సో ఇది స్టోరీ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నోట్స్ మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ మరి లైక్ చేయటం షేర్ చేయటం మరియు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి Thank you so much.